కోకోనట్ కేసులో ప్రధాన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరు మార్చి మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. కీలక నిందితుడు ఉపేంద్రనాథ్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పటివరకు 15 మందిని నిందితులుగా గుర్తించారు. రాజేష్ కన్నా ఉపేంద్ర రెడ్డిలు కీలక సూత్రధారులుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో 35 బ్యాంక్ ఖాతాల్లోని 54 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. స్వప్నలో కాంప్లెక్స్ ఘటనతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు బయటపడ్డాయి. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. ఇస్మోనిషా, మనం ఇటీవల చూసాము స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి ఇష్యూస్ చాలా బయటకు వచ్చాయి. ఆ నేపథ్యంలో మహంకాళి పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు గురించి కూడా మల్టీ లెవెల్ మార్కెట్ లో చాలా మంది బాధితులు ఎదుర్కొన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఆ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో దాదాపు 6 మంది మరణించారు. అయితే వారందరూ కూడా ఈ క్యూనెట్ క్యాంప్ లోనే ఇరుక్కున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకెవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో రాజేష్ కన్నా కానీ ఉపేంద్రనాథ్ రెడ్డిలో ఒకరిని ఉపేంద్రనాథ్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే సీసీ పోలీసులు బెంగళూరులో ఇతను పట్టుకున్నట్లు కూడా వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చాలా మంది ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరినీ కూడా ఆకర్షించి 20,000 నుంచి 150,000 వరకు కూడా వారి నుంచి సొమ్ములు కలెక్ట్ చేసుకుని ఆ సొమ్ములు మీకు ఎక్కువ వాటాలు ఇస్తామన్నట్టు కూడా మార్కెటింగ్ లో వాళ్ళని పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కూడా ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వీరందరినీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ని 54 కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేసుకుని జరిగింది. ఎవరైతే బాధితుల నుంచి కూడా దాదాపు 150 మంది ఉన్నారు, వారందరి నుంచి కూడా 3 కోట్ల రూపాయలు కూడా వారు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విహాన్ సెల్లింగ్ పేరుతో కూడా పేరు మార్చుకుని ఈ విధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో పాల్పడుతున్నారు తెలుస్తుంది. అయితే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఒక పిరమిడ్ సిస్టమ్, అంటే ఒకరి నుంచి ఒకరు సెల్ సిస్టమ్ లాగా కూడా ఈ విధంగా బాధితులు ఒక్కొక్కరిని కూడా జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దీనిపైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన చాలా అవసరము, ఈ విధంగా మోసపోవటం కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది నిరుద్యోగం తో బాధపడుతూ కూడా ఈ విధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చేరి చాలా మంది మోసపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఇందులో రాజేష్ కన్నా ఉపేంద్రనాథ్ రెడ్డి ప్రధాన సూత్రధారులు. అయితే ఇప్పటికే ఉపేంద్రనాథ్ రెడ్డి పైన ఒక నిఘా నీడలో కూడా అతన్ని బెంగళూరులో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. అయితే మరిన్ని విషయాలు దాదాపు ఇందులో 15 మంది నిందితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అందులో 9 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని కూడా పోలీసులు దర్యాప్తులు మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మోనిషా. Right. Thanks for the update, Sushmita.